సార్వాలో బీపీటీ 5204కి ప్రత్యామ్నాయ సన్నగింజ వరి రకాలు. ఇప్పటికి కూడా మన రాష్ట్రంలో సన్నగింజ రకాలు బీపీటీ 5204నే అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఈ రకం సుమారుగా 200,000 హెక్టార్లలో సాగవుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా మారుటేరు పరిశోధనా స్థానం నుంచి విడుదలైన MTU 1262 అనే దీర్ఘకాలిక రకం, MTU 1224 అనే మధ్యకాలిక రకం, BPT 2782 అనే మధ్యకాలిక రకం, BPT 2595 అనే దీర్ఘకాలిక రకాలు మేలైన దిగుబడులు, తక్కువ సాగు ఖర్చుతో, పురుగులు తెగుళ్ళకి తక్కువ ఖర్చు అవుతూ పడిపోకుండా మంచి దిగుబడిని, మంచి ఆదాయాన్ని, మిల్లర్కి ఆదరణ పొందిన రకాలుగా, అలానే మార్కెట్కి అనువైన రకాలుగా ఆదరణ పొందాయి. కాబట్టి రైతాంగం ఈ రకాల్ని BPT 5204కి ప్రత్యామ్నాయంగా ఈ సార్వాలో సాగు చేసుకొని అధిక లాభాలు పొందవచ్చు. అయితే MTU 1224 సన్నగింజ రకం దోమని, అగ్గి తెగుల్ని, ఎండాకు తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది. MTU 1262 కూడా దోమని, అగ్గి తెగుల్ని తట్టుకుంటుంది. BPT 2782 రకం కూడా మనకి దోమని సమర్థవంతంగా తట్టుకుంటుంది. BPT 2595 తిండికి చాలా బాగుంటుంది, దోమని తట్టుకుంటుంది, అంది తక్కువ ఖర్చు అవుతుంది. అయితే 150 రోజుల కాల పరిమితి కలిగిన రకం కాబట్టి కేవలం వరే ఒక పంట వేసుకునే ప్రాంతానికి మాత్రమే ఇది అనువైన రకం. అలానే మనము ఈ రకాల్ని గుంటూరు, ప్రకాశము, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు జిల్లా ఇలా లాంటి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో BPT 5204కి ప్రత్యామ్నాయంగా సాగు చేసుకోవచ్చు. BPT 5204 ధర పొందొచ్చు. దిగుబడి ఎక్కువగా ఉంటుంది, సాగు ఖర్చు తక్కువగా ఉంటుంది. కాబట్టి రైతాంగం మంచి నికర ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంది. అలానే మనం కర్నూలు, నంద్యాల జిల్లాలకి వెళ్ళినప్పుడు NDLR 7 అనే రకం ఏదైతే మనం 2016లో విడుదల చేశామో, ఈ రకం BPT 5204 మీద 300 నుంచి 400 రూపాయలు క్వింటాలకి అధిక ధర పలుకుతూ BPT 5204కి సరి సమానంగా లేదా అధిక దిగుబడి ఇచ్చే సామర్థ్యం ఉన్న రకం. కాబట్టి ఈ రకాన్ని సాగు చేసుకోవాల్సిందిగా రైతాంగానికి మనవి చేసుకుంటున్నాము.